రాష్ట్రపతి ఉంటారని తెలియజేస్తుంది. మరి ఈయొక్క ఒకే రాష్ట్రపతి ఉన్నప్పుడు దేశ పరిపాలన మొత్తం కూడా అంటే భారతదేశంలో నిర్వహించేటువంటి అన్ని కార్యకలాపాలు కావచ్చు, అది ప్రత్యక్షం కావచ్చు పరోక్షం కావచ్చు, ఏదైనా సరే అవి ఎవరి పేరు మీదుగా నిర్వహించబడతాయి అంటే 53వ అధికారం ప్రకారం దేశంలో జరిగేటువంటి అన్ని కార్యకలాపాలు అన్ని కార్యకలాపాలు భారత రాష్ట్రపతి పేరు మీదుగా భారత రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించబడతాయి అంటే ఇప్పుడు 53వ అధికారం ప్రకారం ఏం చెప్పడం జరుగుతుంది సార్ అంటే దేశంలో జరిగేటువంటి అన్ని కార్యకలాపాలు కూడా ఎవరి పేరు మీదుగా జరుగుతాయి సార్ అంటే రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతాయి. మరి రాష్ట్రపతి చేస్తారా సార్ అంటే రాష్ట్రపతి చేయరు, కానీ మనకు ఈ యొక్క కార్యకలాపాలు చేయడం కోసం భారత రాష్ట్రపతికి మంత్రిమండలి సహాయకంగా ఉంటుంది. మంత్రిమండలి సహాయకంగా ఉంటుంది అంటే భారత రాష్ట్రపతి పేరు మీదుగా అన్ని కార్యకలాపాలు నిర్వహించినప్పుడు భారత రాష్ట్రపతికి సహాయకంగా ఎవరు ఉంటారు అంటే మంత్రిమండలి ఉంటారు. మరి ఈ విధంగా ఉన్నప్పుడు మంత్రిమండలి ఉన్నప్పుడు ఆ మంత్రిమండలిని నియమించేటువంటి అధికారం ఎవరికి ఉంటారు సార్ అంటే తిరిగి భారత రాష్ట్రపతికి ఉంటుంది. అది మనకు ఈ యొక్క కేంద్ర మంత్రిమండలి అనేటువంటి సెపరేట్ గా ఒక చిన్న టాపిక్ వచ్చినప్పుడు దాని కథ అయితే దాన్ని చూద్దాం అప్పుడు. కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ 53వ అధికారం ప్రకారం దేశంలో జరిగేటువంటి అన్ని కార్యకలాపాలు ఎవరి పేరు మీదుగా జరుగుతాయి సార్ అంటే రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతాయి. కానీ ఆ రాష్ట్రపతి పేరు మీదుగా జరిగేటప్పుడు అతనికి సహాయకంగా భారతదేశ మంత్రిమండలి ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క భారత రాష్ట్రపతి గురించి అసలు ఎవరెనుకుంటారు, ఎక్కడెక్కడి నుంచి వస్తారు అనేటువంటి అంశాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే భారత రాష్ట్రపతిని ఎన్నుకునేది ఎవరు, 54వ అధికరణ భారత రాష్ట్రపతి యొక్క ఎన్నిక, భారత రాష్ట్రపతి యొక్క ఎన్నిక అయితే ఈ భారత రాష్ట్రపతి ఎన్నిక అయినప్పుడు భారత రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి వారు ఎవరు సార్ అంటే ఎలక్ట్రోరల్ కాలేజ్ సభ్యులు, ఎలక్ట్రోరల్ కాలేజ్ సభ్యులు. మనం 54వ అధికరణ ప్రకారం భారత రాష్ట్రపతిని ఎన్నిక చేస్తారు, కానీ ఎన్నిక చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది సార్ అంటే ఎలక్ట్రోరల్ కాలేజ్ సభ్యులు. మరి ఈ ఎలక్ట్రోరల్ కాలేజీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు సార్ అంటే ఒకటి లోక్సభకు ఎన్నికైనటువంటి సభ్యులు, లోక్సభకు ఎన్నికైన సభ్యులు. రెండవది రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు. మూడవది దేశ వ్యాప్తంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులుగా భాగంగా ఉంటారు. అంటే ఇక్కడ లోక్సభలో ఉన్నటువంటి మొత్తం గరిష్ట సభ్యుల స్థానాలు ఎన్ని సార్ అంటే 545 స్థానాలు ఉన్నాయి. కానీ లోక్సభలో ఎన్నికైనటువంటి సభ్యుల స్థానాల సంఖ్య ఎంత సార్ అంటే 543 మంది ఉంటారు. రాజ్యసభలో గరిష్ట స్థానాల సంఖ్య 250 కనిపిస్తాం 245 మంది ఉన్నారు. కానీ రాజ్యసభలో ఎన్నికైనటువంటి సభ్యుల సంఖ్య 233 సభ్యులు మాత్రమే ఉంటారు. అది దేశవ్యాప్తంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 4120 మంది ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎలక్టోరల్ కాలేజీలో ఉన్నటువంటి సభ్యులు. కాబట్టి ఈ యొక్క ఎలక్టోరల్ కాలేజ్ భారత రాష్ట్రపతిని ఎన్నుకునేది అవసరం అంటే 54వ అధికరణ ప్రకారం భారత రాష్ట్రపతిని ఎన్నుకునేది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు. కానీ ఆ ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఎవరెవరు ఉంటారు అంటే లోక్సభకు ఓట్ల ద్వారా ఎన్నికైనటువంటి సభ్యులు, రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, దేశవ్యాప్తంగా ఎన్నికైనటువంటి సభ్యులు. మరి భారత రాష్ట్రపతి యొక్క ఎన్నికల్లో
పాల్గొనని వారు ఎవరే ఉండాలంటే ఈ యొక్క లోక్సభకు ఎన్నికైనటువంటి సభ్యులు 543 పోతే లోక్సభకు నామినేట్ అయినటువంటి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ లోక్సభకు నామినేట్ అయిన ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ లోక్సభ కు నామినేట్ అయిన ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ తరువాత లోక్సభకు అంటే నామినేట్ అయినటువంటి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ కాక రాజ్యసభకు నామినేట్ అయిన 12 మంది విశిష్ట వ్యక్తులు తరువాత దేశంలోని శాసనసభలో నామినేట్ అయిన ఆంగ్లో ఇండియన్స్ వీరు భారత రాష్ట్రపతి యొక్క ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశం ఉండదు అంటే భారత రాష్ట్రపతి యొక్క ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశం అనేది లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాని భాగంగా ఈ ఎలక్ట్రల్ కాలేజ్ సభ్యుల్లో ఎవరెవరు ఉంటారు అంటే లోక్సభకు ఎన్నికైన సభ్యులు అంటే మనకు ఈజీగా మనం అవగాహన చేసుకోవడానికి ఏంటంటే వీళ్ళలో మిగిలినటువంటి సభ్యులే రాష్ట్రపతి యొక్క ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశం లేదు ఎందుకు అంటే లోక్సభలో నామినేట్ చేయబడిన ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ని ఎవరు నామినేట్ చేస్తారంటే మనకు ఈ 331వ అధికరణం ప్రకారం లోక్సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ను అదే భారత రాష్ట్రపతి నియమిస్తారు కాబట్టి వాళ్ళకి అవకాశం లేదు రాజ్యసభకు 12 మంది విశిష్ట వ్యక్తులను నామినేట్ చేయడం అంటే మనకు సంబంధించినటువంటి ఈ 12 మంది విశిష్ట వ్యక్తులు తిరిగి ఎవరి చేత నామినేట్ కావడతారు అంటే భారత రాజ్యాంగంలోని 80 సబ్ ఆర్టికల్ 3 అనే అధికరణం ప్రకారం భారత రాష్ట్రపతి 4 రంగాల విశిష్ట వ్యక్తులను రాజ్యసభకు నామినేట్ చేస్తారు కాబట్టి వీరిద్దరికీ కూడా ఛాన్స్ ఇవ్వలేదు ఇక దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభలో ఉన్నటువంటి ఆంగ్లో ఇండియన్స్ వీరిని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు సార్ ఇక్కడ వీళ్ళిద్దరు అంటే ఇక్కడ లోక్సభలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ అంటే రాష్ట్రపతి నియమిస్తారు కాబట్టి వాళ్ళు ఇక్కడ రాజ్యసభలో 12 మంది విశిష్ట వ్యక్తులు అంటే భారత రాష్ట్రపతి నియమిస్తారు కాబట్టి ఆయన ఎమ్మెల్యే కానీ దేశంలోని అన్ని విధానసభలలో ఒక్కొక్క ఆంగ్లో ఇండియన్స్ ఉన్నప్పుడు వారిని నియమించేటువంటి అధికారం కూడా గవర్నర్ ఉన్నప్పటికీ వారికి అవకాశం ఇవ్వలేదు ఎందుకనంటే ఆ గవర్నర్ నియమించేటువంటి అధికారం వరకు ఉంటారు భారత రాష్ట్రపతికి 155వ అధికరణం ప్రకారం ఉంటుంది కాబట్టి మీ ముగ్గురికి కూడా అవకాశం మాత్రం ఇచ్చారసలు ఇవ్వలేదు జనాలు ప్రజలకు ఇవ్వాలంటే ప్రజలకు ఇవ్వలేదు అదే విధంగా మరొక కాన్సెప్ట్ ఏంటంటే దేశంలో ఉన్నటువంటి శాసన మండలిలో ఉన్న సభ్యులను కూడా ఎన్నికల్లో కూడా ఇక్కడ భారత రాష్ట్రపతి ఎన్నుకోవడానికి అవకాశం లేదు ఎందుకు సార్ శాసన మండలి 7 రాష్ట్రాల అమలులో ఉంది కదా మరి దేనికి ఎందుకు వెళ్ళేసారో మిగిలిన రాష్ట్రాలు లేదు కాబట్టి ఈ యొక్క ఎన్నికలు భారత రాష్ట్రపతి యొక్క ఎన్నికలు ఏ విధంగా ఉండేసారంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతిపదికన అంటే వాళ్ళ యొక్క జనాభాను దృష్టిలో ఉంచుకొని వారికి ఓట్లను కేటాయించడం జరుగుతుంది ఇప్పుడు 7 రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనమండలి సభ్యులకు మాత్రమే భారత రాష్ట్రపతి యొక్క ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇస్తే
మిగిలిన రాష్ట్రాల్లో భాగంగా కూడా ఉండాలి. కానీ వాళ్ళ రాష్ట్రంలో శాసనమండలి లేనటువంటి కారణంగా శాసనమండలి యొక్క లో ఉన్నటువంటి సభ్యులకు కూడా భారత రాష్ట్రపతి యొక్క ఎన్నికల్లో ఓటు వేయడానికి అవకాశాన్ని కల్పించబడలేదు. అది అసలు వీటి నలుగురికి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు అంటే ప్రజలకు ఎందుకు ఇవ్వలేదు అంటే ప్రజల ద్వారానే ఎన్నికైనటువంటి లోక్సభ సభ్యులు ఇక్కడ విధానసభ సభ్యులు ఉంటారు కాబట్టి ఇక్కడ వీరికి ప్రజలకు ఛాన్స్ ఇవ్వలేకపోవడం అనేది జరిగింది. అది ఉన్నటువంటి అందులో భాగంగా పేర్కొనబడినటువంటి ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి మనం 54వ అధికరణ ప్రకారం ఏ విధంగా సరే భారత రాష్ట్రపతిని ఎన్నికలు చేసేటువంటి విధానం ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఎన్నిక చేస్తారు. ఎన్నికైనటువంటి అందులో సభ్యులు ఎవరు ఉంటారు అంటే ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు లేదా దీనిని ఎలక్టోరల్ కాలేజ్ గణమని కూడా పేర్కొంటారు కొన్నిసార్లు. ఆ విధంగా మన భారత రాష్ట్రపతికి సంబంధించినటువంటి 54వ అధికరణ భారత రాష్ట్రపతి యొక్క ఎన్నిక గురించి తెలియజేయడం అనేది జరుగుతుంది. మరి ఎన్నిక అనేది తెలియజేసినప్పుడు దానికి సంబంధించినటువంటి అధికరణ నెక్స్ట్ అధికరణ 55వ అధికరణ. ఈ 55వ అధికరణలో ఏం తెలియజేయడం జరుగుతుందంటే భారత రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం అంటే ఎన్ని ఇప్పటి వరకు మనం చర్చించుకున్నటువంటి అంశం ఏంటంటే భారత రాష్ట్రపతి యొక్క ఎన్నిక ఎవరెవరు ఎన్నికల్లో పాల్గొంటారు. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే 55వ అధికరణ భారత రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం భారత రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం. మరి భారత రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం మనం ఏ దేశం నుండి గ్రహించడం జరిగింది అంటే ఐర్లాండ్ దేశం నుండి గ్రహించడం జరిగింది. భారత రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం ఏ దేశం నుండి గ్రహించడం జరిగింది అంటే ఐర్లాండ్ దేశం నుండి గ్రహించడం జరిగింది. మరి అటువంటి సందర్భంలో ఐర్లాండ్ దేశం నుండి గ్రహించినప్పుడు అసలు ఆ భారత రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి పద్ధతి లేదా ఎన్నిక విధానం ఏమి సరంటే నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ పద్ధతి. నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ పద్ధతి. మరి నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ పద్ధతి నైష్పత్తిక అంటే అసలు నిష్పత్తి లేదా నిష్పత్తి అంటే ఏంటంటే రెండు రాశులను పోల్చడం. ప్రాతినిధ్యం నైష్పత్తిక అంటే ఏంటంటే రెండు రాశులను పోల్చడం. ప్రాతినిధ్యం అంటే ప్రాధాన్యతను అనుసరించి. ప్రాతినిధ్యం అంటే ఏంటంటే ప్రాధాన్యతను అనుసరించి ఓటు వేస్తారు. అంటే ప్రాధాన్యత అంటే ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ అనేటువంటి రెండు ప్రాధాన్యత ఓట్లు ఉంటాయి. ఆ ప్రాధాన్యత ఓట్లను బట్టి ఈ యొక్క ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ పద్ధతి అంటే ఓ